స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ జనరల్ మేనేజర్ని. మీ అబ్బాయి ఎక్స్పోర్ట్ బిజినెస్. ఆ ఫైల్లో ఒకసారి డేట్ చూడండి సార్. మా కోడలు కనపట్లేదని కంప్లైంట్ ఇచ్చి 10 నెలలు అయ్యింది. రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా గానీ మా కోడలు ఎక్కడ ఉందో తెలియట్లేదు. మీ అబ్బాయికి పర్సనల్ గా గానీ బిజినెస్ లో గానీ ఎవరైనా శత్రువులు ఉన్నారా? అబ్బాయి లేరండి. లేరండి, వాడు చాలా మంచివాడండి. ఇతను మీ అబ్బాయి ఇంట్లో గానీ మీ ఇంట్లో గానీ ఎప్పుడైనా చూసారా? నేను చూడలేదు. లేదండి. ఎందుకు సార్? ఇతని ఫింగర్ ప్రింట్స్ మీ అబ్బాయి ఇంట్లో దొరికాయి. ఈ ఫైల్లో మీ కోడలు ఊరి పేరు అమరావతి అని ఉంది. తప్పు రాసి ఉంటారు సార్, ఊరి పేరు కాదు, ఆమె పేరు అమరావతి, వాళ్ళ ఊరు ముచ్చాల రేవు. ముచ్చాల రేవ ఎప్పుడు వస్తావు? పని అయిన తర్వాత. మీ అమ్మ ఇంటికి రాలేదు? వచ్చేస్తుంది. మొబైల్ తీసుకున్నావా? నీకెన్నిసార్లు చెప్పిన ఇంజక్షన్ ఎక్కడ పడితే అక్కడ వదలదని. ఇది ఎప్పుడు నీ మెడలోనే ఉండాలి. బాయ్ బాయ్. హలో ఎస్టీఎఫ్. హలో మేడం, నేను సీక్రెట్ హార్ట్ హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నాను. మీరు అడిగిన ఫాతిమా బేగం కి స్పృహ వచ్చింది. కిరణ్, నువ్వు అడిగిన హాస్పిటల్ ఫైల్స్. ఫాతిమా బేగం కి స్పృహ వచ్చిందట, ఆ అటాకర్ ని చూసిందట. అర్జెంట్ గా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ ఆర్టిస్ట్ ని ఫాతిమా ఉన్న హాస్పిటల్ కి పంపించమను. మురళీ శర్మ, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్, ఫాతిమా బేగం అనే పేషెంట్ చూడాలి. ఈయన పేషెంట్ చూడటానికి వచ్చారు. ఇప్పుడే సజెషన్ ఇచ్చాను, కాసేపు వెయిట్ చేయాలి. కూర్చోండి సార్. ఏంటయ్యా ఈ మధ్య జనం ఎక్కువ రావట్లేదండి? ఫారెస్ట్ రోడ్ కదా సార్, ట్రాఫిక్ ఎక్కువ ఉండట్లేదు. గుడ్ మార్నింగ్ సార్. హలో, 108 టిఎంఆర్ఏ నుండి స్వాతినండి. చెప్పండి. నంబర్ ట్రేస్ ఏదో కావాలన్నారు కదా, ట్రేస్ అయింది చెప్తాను, రాసుకుంటారా? ఒక్క నిమిషం చెప్పండి. వెరిఫై చేశాం సార్, ఈ ఇల్లు ప్రస్తుతం పంచాయతీ కింద ఉందంట. దీన్ని చూసుకోవడానికి ఓ మనిషి కూడా ఉన్నాడు సార్, అడుగు అతనే. ఏయ్ దత్తు, ఇట్రా. ఏయ్ ఈ ఫోటో చూడు. నన్ను ఎప్పుడన్నా చూసావరా? చూడలేదు సార్. వాడి కార్యకర్త హైదరాబాద్ తీసుకెళ్ళి సార్, ఆడు చిన్నప్పుడే చచ్చిపోయాడు అనుకున్నాం సార్. కానీ దత్తు. ఎవరండి? నేన్రా, సీను గారిని. సీను ఎవరండి? నేన్రా, చచ్చిపోయిన సీను గారిని. అమరావతి ఎలా ఉందిరా? మొన్న ఈ మధ్య పెళ్లి చేసి పట్నం పంపించేశారా? అమ్మ ఎలా ఉంది? ఉన్నారా అయ్యగారు? ఎవర్రా నువ్వు? నేనండి అయ్యగారు, సీనుగాడిని. సీనుగాడు? ఏ సీనుగాడు? అదేంటి అయ్యగారు, అప్పుడే మర్చిపోయారు, పీక కోసి నీళ్ళలో పడేశారు కదండి. అదేంటి అయ్యగారు అంత కోపంగా చూస్తున్నారు,
మళ్ళీ పీక కోసి చంపేస్తారా అండి? ఎందుకు కోసుకున్నాడురా? ఎందుకు కోసుకున్నాడు ఎవ్వరికి అర్థం కాలేదు సార్. 24 గంటలు మందులోనే ఉండేవాడు సార్. ఆడ అసలు మందు కొడితే మనిషి కాదు సార్. సార్ మీరు వెళ్ళి చూడొచ్చు. సురేష్, ఈ బిడ్డలు పోగొట్టుకున్న తల్లులందరూ ఒకే హాస్పిటల్లో ఒకే డాక్టర్ పేషెంట్స్. కోయిన్సిడెన్స్? 9 నెలల క్రితం వీళ్ళందరూ ఒకే రోజున అదే డాక్టర్ దగ్గరికి చెకప్ కోసం వెళ్లారు. ఈ 9 మందికి ఆ డాక్టర్ కి మన సెల్లో ఉన్న వాడికి సంబంధం ఉందంటావా? దాట్స్ వాట్ ఐమ్ గోన ఫైండ్ అవుట్. డాక్టర్ భవానీ శంకర్ గారిని కలవాలి, కానీ ఆవిడ పేరు ఇక్కడ ఎక్కడా లేదు. మీరు కిరణ్, ఎస్టీఎఫ్. డాక్టర్ భవానీ శంకర్ గారు చనిపోయి 9 మంత్స్ అవుతుంది. వాట్? కళ్ళు, కళ్ళు ఎలా ఉంటాయి? పెద్దవి, చాలా పెద్దవి, చూస్తేనే భయం వేస్తుంది. తెలిసిందిలే నెల రాజని కుట్టు, తెలిసిందిలే 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 నెలరాజని గుట్టు, తెలిసిందిలే నెలరాజని గుట్టు, తెలిసిందిలే. ఏంట్రా షాక్ అయ్యావా సీనుగా? మీ ఊరిలో వచ్చానరా సీనుగా, దత్తుగాడు అడిగానని చెప్పన్నాడురా సీనుగా. నీ కథ అంతా నాకు తెలిసిపోయిందిరా సీనుగా. అమరావతి కథ ఏంట్రా? ఏం చేసావు అమరావతిని? నేను తెలుసుకుంటాం కంటే నువ్వు చెప్తేనే బాగుంటుంది, ఆలోచించు. అమరావతి, 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 అమరావతి. ఏంటండి ఈ బిల్స్? అని ఏంటే ఏమైంది? ఏమైందా? ల్యాండ్మార్క్ బుక్ స్టోర్ లో 10 పుస్తకాలు, సిటీ వాక్ చెప్పుల కోట్లో 10 జతలు చెప్పులు, మ్యూజిక్ వరల్డ్ లో 10 సీడీలు, ఫుడ్ వరల్డ్ లో కరెక్ట్ గా 10,000 రూపాయలకి సరుకులు. ఈ బిల్ ఏంటి? చివరికి ప్యూరో నేచురల్ కూరగాయల కొట్లో 10 గుమ్మడికాయలు, 10, 10, 10, 10. అసలు నీకు 10 పిచ్చి అంటే? చెప్పినా మీకు అర్థం కాదులే, కానీ ఇంకా స్నానం చేయలేదేంటి? నాకు ఆకలి ఉంది, ముందు టిఫిన్ పెట్టు. స్నానం చేసి పూజ చేస్తేనే టిఫిన్. వెళ్ళి స్నానం చేసి రండి, పెసరట్టు ఉప్మా అల్లం చట్నీ రెడీగా ఉంటాయి. 3 ఐటమ్స్ ఏనా? ఇంకో 7 పెడితేనే కదా నీ లెక్క ప్రకారం 10 అయ్యేది. ఏం పెట్టమంటారు మిగతా 7? ముద్దులు 1, 2, 3. ఇంకా 3 ఉన్నాయి. తొందరగా రెడీ అయ్యి రండి, 10 నిమిషాల్లో టిఫిన్ రెడీ చేసిస్తాను. ఎన్ని నిమిషాలే? 10 నిమిషాలు. చూడండి ఇది.
అమలు నేను మన ఊరి నుంచి దత్తుని. ఏం దత్తు? నాన్న కత్తితో పేగు కోసుకున్నాడు అమలు, ఆసుపత్రికి తీసుకెళ్ళాం, అయినా బతకలేదు. ఎలా ఉంది డాక్టర్? షీఈస్ ఆల్ రైట్, త్వరలోనే స్పృహలోకి వస్తుంది. కానీ మూడు నెలల కడుపు పోయింది. వీడి మొహం మీద రక్తం ఏంటి? ఏరి నా పిల్లలు, ఏరి ఏం నా పిల్లలు? పిల్లలేంటమ్మా? ఏయ్, నాకు పది మంది పిల్లలు, ఏ నా పిల్లలు? ఏ నా పిల్లలు? ఏరి ఎక్కడ నా పిల్లలు? ఎక్కడున్నారు పిల్లలు? ఏ నా పిల్లలు? పిల్లలు? ఏ పిల్లలు? ఎక్కడున్నారు మీరు? ఎక్కడున్నా మైండ్ చెడిపోయినట్టుంది బాబు. ఏయ్ నా పిల్లలు ఎక్కడ చెప్పు. నీకు పిల్లలు లేరు కదమ్మా. కొడతా మిమ్మల్ని. చెప్పు చెప్పు, నా పిల్లలు ఎక్కడ చెప్పు. దాక్కున్నారు. దాక్కున్నారా? అవును, నీతో దొంగ పోలీస్ ఆట ఆడుకుందామని దాక్కున్నారు. అయినా పది మంది పిల్లలేంటి బాబు? పిచ్చి పది పిచ్చి. పిల్లలు పిల్లలు. ఓ పది మంది పిల్లల్ని ఎత్తుకొచ్చేస్తాను బాబు, ఆ పిల్లల్ని చూసైనా మామూలు మనిషి అవుతుందేమో. పిల్లల్ని చూస్తే అమ్మలు మామూలు మనిషి అవుతుంది అవుతుంది. కానీ ఆ పిల్లలు మా పిల్లలు అవ్వాలి, నా పిల్లలు అవ్వాలి. మీ పిల్లలేంటి బాబు? నేను చెప్పినట్టు చేస్తే బతుకుతావు, చెయ్యకపోతే దారుణంగా చచ్చిపోతావు.